నరేంద్ర మోడీ అమెరికా వెళ్ళారు, అక్కడ మీటింగు, ఈ వ్యవహారాల్లో ఉన్నారు, సీఈఓలతో మీటింగులు, తలమునకలు అయిపోతున్నారు. అయితే ఆయన వెళ్ళేటటువంటి సందర్భం, వెళ్ళినటువంటి రూటే ఇప్పుడు అంతర్జాతీయ సమాజం దగ్గరన చర్చకు వచ్చింది. ఏంటంటే ఆ మధ్యకాలంలో పాకిస్తాన్ భారత్ మీద నిషేధాలు ప్రకటించుకుంది, ఏదైతే బాలాకోట్ దాడుల తర్వాత. అప్పట్లో రామ్నాథ్ కోవింద్ వెళ్ళాలనుకున్నప్పుడు, తర్వాత వెంకయ్యనాయుడు గారు వెళ్ళాలనుకున్నప్పుడు, అట్లాంటి సందర్భంలో పాకిస్తాను మీద నుంచి గగనతలాన్ని వినియోగించుకోవడానికి వీల్లేదంటూ అడిగినా కూడా పర్మిషన్ కుదరదండి. అదే సందర్భంలో మనం మామూలుగా ఆఫ్ఘనిస్తాన్ మీద నుంచి వెళ్తూ ఉంటాం అవతలకి వెళ్ళాలనుకున్నప్పుడు. మరొకవైపున ఇమ్రాన్ ఖాన్ పర్యటనకి సంబంధించినటువంటిది భారత్ని అడిగింది పాకిస్తాన్. భారత్ చాలా క్లియర్గా వెళ్ళిపోమను మంది మనమేమో అట్లాంటి వాళ్ళకి మళ్ళీ సిల్లీ తగాదాలు పెట్టుకునే వెర్రితనం లేదు, మూర్ఖత్వం లేదు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద నుంచి కాకుండా పాకిస్తాన్ మీద నుంచి వెళ్ళారు ఆయన. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలన, వాస్తవంగా ఆయన ఫ్లైట్కి అయితే స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి. రాకెట్లతో దాడి చేసిన, అంటే క్షిపణులతో దాడి చేసినా కూడా దానికి ఏం కానటువంటి ఒక స్పెషల్ ఫ్లైట్ ఇప్పుడు వాడుతున్నటువంటిది, ఇండియా వన్ అనేటువంటి ఫ్లైట్. ఇదివరకటికి మళ్ళీ కాదు, చాలా దానికి స్పెషల్ ఫీచర్స్ అన్నీ ఉన్నటువంటిది. బట్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ గగనతలం వద్దని పాకిస్తాన్ గగనతలం మీద నుండి వెళ్ళటం, అనుమతి అడగటం, వాళ్ళు ఇవ్వటం, అట్టించి వెళ్ళడం అమెరికాకి అన్నటువంటిది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. దీని వెనకాల ఏ సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు అన్నది.